సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎన్నికల్లో నేతల అసలు రంగులు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికరమైన పరిణామాలు బయటకొస్తున్నాయి. అక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ తన భార్యతో ఎన్నికల పరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే ఇక్కడ ఉన్న ట్విస్ట్. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఏప్రిల్ 22న తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకొట్టగా ఉంది. ఇక్కడ టీడీపీ 8 సార్లు గెలిచింది. 1994లో ఈ సెగ్మెంట్లో మాజీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విజయం కూడా ఇందులో ఉంది. ఈసారి కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మళ్లీ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2014లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. అయితే టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ అధికారిక అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శ్రీనివాస్ 2014లో టెక్కలి అసెంబ్లీ నుంచి, 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. జగన్ కు విధేయుడిగా ఉన్నందుకు ఆయనను శాసనమండలికి నామినేట్ చేశారు. టెక్కలి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయనకు ఆయన భార్య వాణికి మధ్య విభేదాలు తలెత్తాయి. సీటును కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు తమ క్యాంపు కార్యాలయాలు తెరిచి వేర్వేరుగా ప్రచారం ప్రారంభించారు. టెక్కలి జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన వాణి తన భర్త శ్రీనివాస్ తో కలిసి నియోజకవర్గ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే గత కొన్ని నెలలుగా దంపతుల మధ్య గొడవలు ఉన్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా కుటుంబ వ్యవహారాలతో పాటు రాజకీయాల్లో తన భర్త తీరుపై వైఎస్ఆర్సీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న పార్టీ ఆమెను టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్గా నియమించింది. పార్టీ తరఫున ఆమె ఎదుగుతున్న తరుణంలో ఆమె భర్త శ్రీనివాస్ ను పార్టీ నామినేట్ చేసింది. ఈ నిర్ణయంతో షాక్ గురైన వాణి కొన్ని రోజులుగా మౌనంగా ఉండిపోయారు. అయితే తాను తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని రీసెంట్ గా ప్రకటించారు. ఏప్రిల్ 22న టెక్కలి సెగ్మెంట్ కు నామినేషన్ దాఖలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. పార్టీ తనకు బీఫారం ఇస్తుందని ఆమె భావించి నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పుడు పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వాణి ప్రకటన చేయడంతో సెగ్మెంట్ లో రాజకీయం వేడి పెరిగింది. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, వైఎస్ఆర్సీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి కిల్లి కృపారాణి మరో 2 రోజుల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాణి తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ తప్పదు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు పోటీ చేయడం సిట్టింగ్ ఎమ్మెల్యేకు కలిసొచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అంటున్నారు. అధిష్టానం రంగంలోకి దిగి ఈ పరిస్థితిని సద్దుమణిగేలా చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.